మనం గంపజాతర పండక్కి మామిడి తోటలకు వచ్చినామండి మామిడి తోట చూడండి ఎక్కడ చూసినా పచ్చదనమే అరే చూడండి అదంతా పచ్చదనమే ఇదైతే చెరుకు తోట అండి ఇది చెరుకు ఈ తోట ఎవరిది అనుకుంటుర్రు సాయిగా ఉందండి సాయి సంజయ్ ఇది అరే సాయి ఇటు రారా ఇటు రారా సాయి ఇగో ఈ ఎనిమిది ఎకరాల తోట ఈ సాయి సంజయ్ దండి ఏంది బుడ్డోడు గింతుండు గింత తోట గీనికి గిప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుర్రా ఏం లేదండి అలా తాత గారికి ఇచ్చిన గిఫ్ట్ చూడండి ఈ తోటను వీడు ఎట్లా మెయింటైన్ చేస్తుండు చెరుకు తోట ఇగో సీమకోళ్ళను పెంచుతుండు అలాగే ఇగో ఆలుగడ్డ గిట పెంచుతుండు చూడండి సాయిగాడు ఇదంతా ఆలుగడ్డ తోట ఇక్కడ చూసిన పచ్చదనాన్ని నింపిపెట్టిండీ సాయి ఇదంతోటే ఈ మామిడి తోట ఎనిమిది ఎకరాలు ఉంటుంది కానీ మంచిగా మెయింటైన్ చేసి నీళ్ళు పెట్టుకొని శ్రద్ధగా పెంచుకుంటుండు సాయి అరటి చెట్లు గిట్ట పెట్టుకుండండి ఇక్కడ అరటి చెట్లు అలాగే మల్బరి చెట్లు ఇగో కరివేపాకు చెట్లు ఇగో కరివేపాకు చెట్లు పెట్టిండు ఇదంతా ఆలుగడ్డ తోట ఈ మల్బరి చెట్లు చూడండి అన్నీ కొమ్మలతోటే నాటుకున్నారు కొమ్మలతోటే ఇవి గ్రో అవుతాయండి చూడండి గుత్తులుగా ఎట్లున్నాయో మల్బరి పనులు మనం మిద్దె తోటలో గిట ఇట్లా ఈజీగా వండే పనులు అండి ఇవి ఇవన్నీ కొమ్మలతోటే ఇగో నాలుగైదు చెట్లు పెట్టుకున్నారు చూడండి ఇంటి ముంగల ఇట్లా మల్బరి చెట్లు అరటి చెట్లు చెరుకు చెట్లు ఆలుగడ్డ తోట ఇట్లన్నీ ఇంటి చుట్టూ ఎంత అందంగా ఉన్నాయో మనం సిటీ జాగల నుండి ఇట్లా తోటలోకి వస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి హ్యాపీగా గిటా ఉంటుంది ఎప్పుడు ఆ సిటీ జీవితాలు గడిపే వాళ్ళకు మాత్రము ఇట్లా సంవత్సరానికి ఒకసారన్నా ఇట్లాంటి తోటలో వచ్చి ఒక్కరోజు ఇలా గంపజాతర పండుగ చేసుకొని ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా ఇదంతా ఇంటి ముందు చీరలు అండి ఇగో ఇంటి ముందు ఒక చెట్టు ఆ చెట్టు కింద ఇట్లా చీరలు వేసుకొని కాసేపు ఇట్లా చెట్ల కింద కూర్చుంటే సాయంత్రం పూట కానీ పొద్దున్న కానీ ఎండ అనేది తెలియకుండా ఎంత బాగుంటుంది ఇగో ఈ సీమకోళ్ళు చూడండి మనుషులను పట్టుకొని తిరుగుతున్నాయి అవి మనం ఎట్లు పోతే అట్లే వస్తున్నాయి ఏ పురుగు బూసి అలాంటివి తినుకుంటే ఇట్లా చెట్ల మీద ఉంటాయి చూడండి తోటలో ఇల్లు కట్టుకుండు మా చెల్లెవాళ్ళు మా చిన్న చిన్న వాళ్ళదండి ఇది తోట ఇక్కడ ఇల్లు కట్టుకొని తోట పెట్టుకున్నారు అప్పుడప్పుడు ఇట్లా పంట ఉన్నప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండిపోతారు అన్నట్టు ఇక్కడ చూడండి ఈ చెట్లు చేమలు ఎంత పచ్చగా ఉన్నాయో కోళ్ళు చూడండి కోళ్ళను గిట్టుకుంటుర్రు సీమ కోళ్ళను అలాగే ఈ కోళ్ళను కోళ్ళు గిట్ట నాలుగైదు కోళ్ళు ఉన్నాయండి అవి మంచిగా పిల్లలు తీస్తాయి గుడ్లు పెడతాయి ఇట్లా మూడు నాలుగు కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు రెండు కోళ్ళను పొదిగేసర్రు ఇదేమో పిల్లలు తీసింది అవో ఏం చక్క తోటలో ఇలా పురుగులను అవి ఎరక తిని ఇట్లా పెద్దగా అవుతాయండి ఇదంతా ఆలుగడ్డ తోట అండి మనం మిద్దె తోటలో గిటా పెట్టుకుంటాం కానీ ఒకటి రెండు కుండీలలో పెట్టుకుంటాము ఇది పొలంలో అయితే ఇట్లా ఎంత ఎక్కడ పడితే అక్కడ ఇట్లా గ్రో అవుతుంటుంది చూడండి ఇదంతా ఆలుగడ్డ చెట్లే మనకు పొలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ వేసినా పంట అక్కడే ఉంది అన్నట్లు ఎటు చూసినా పంటే ఉంది పూల చెట్లు పెట్టుకుర్రండి ఇంటి గోడ పొంట అన్ని ఇట్లా కనకాంబరాల చెట్లు పెట్టుకున్నారు యో చూడండి మామిడి చెట్లకు పూత చూడండి నిండా ఎట్లా ఉందో కొమ్మలు గో ఇదంతా పూతే మనం ఏప్రిల్ మేలో అనుకోండి ఏ చెట్టుకు చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా కాయలు పండ్లు పనులు అవి అన్నీ కింద పడిపోతాయండి అంతగానం కాస్తుంది ఈ తోట చూడండి ఎక్కడ చూసినా పూత ఉంది ఇప్పుడు మనం ఏప్రిల్ మేలో వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ వీడియో తీసి నేను పెడతానండి అప్పుడు తోటలో పండ్లను చూస్తే షాక్ అయిపోతారు అంతగానం కాస్తాయి ఇక్కడ అమ్మవారి గుడి అండి తోటలో అమ్మవారి గుడి కట్టించుకున్నారు ఇక్కడ ఇప్పుడు గంపజాతర పండగ కాబట్టి ఇక్కడ చెట్టు పూజ చేసేసి కోడిని కోసుకొని ఇక్కడ నవిద్యం పెట్టేసిర్రు మేము వచ్చేవరకే అయిపోయింది ఆ సీన్ అంతా ఈ అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం మేకతో దావత్ చేస్తాడు దావత్ చేసి మమ్మల్ని అందరినీ పిలుస్తాడు ప్రతి సంవత్సరం మేము ఒకరోజు ఎండాకాలంలో వచ్చి మేక దావత్ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతామండి మేము నలుగురు అక్క జల్లని మాత్రం కంపల్సరీ ప్రతి సంవత్సరం వచ్చి ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు ఏప్రిల్ మేలో మళ్ళీ ఉంది అప్పుడు అందరం కలుస్తాం ఇప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే వచ్చిన ఎక్కడ చూడు తోటే అండి మనం నడిచినా కొద్దిగా అనిపించేది ఎనిమిది ఎకరాలు కాబట్టి మనం తిరగలేకపోతున్నాము చూడండి తోటంతా ఇంత ఇంత పెద్ద చెట్లు ఇంచుమించు ఎనిమిది తొమ్మిదేళ్ళు అవుతుందండి ఈ చెట్లు పెట్టుకొని ఇప్పుడు మంచి కాపుల మీద ఉన్నాయి అన్నట్టు ఈ సీమకోళ్ళు చూడండి నా ఎంబడే వస్తున్నాయి ఎట్టు తిరిగిన ఎంబడే ఉంటట్టున్నాయి ఇవి మనుషులెంబడే ఉన్నాయి ఇదంతా మునగ చెట్టు అండి ఇప్పుడు చుట్టూ తోట చుట్టూ ఇట్లా మునగ చెట్లు జామ చెట్లు నేరడు చెట్లు ఇంకా టేక్ చెట్లు అట్లాంటివన్నీ పెట్టిర్రు నేను తోట అంతా తిరిగి చూడలేను కాబట్టి నాకు కనిపించిన చెట్లు మాత్రమే చెప్తున్నా ఇట్లా మునక్కాయలు గిట మస్తు వస్తాయండి చూడండి పెద్ద పెద్ద మునగ చెట్లు ఇగో ఇదంతా వంకాయ తోట అండి చెట్లు లేని దగ్గర అంతర్ పంటగా జాగ వేసి పోకుండా ఇట్లా వంకాయ చెట్లు పెట్టిరు ఈ వంకాయ పూత చూడండి ఇట్లా నిండు ఉంది అంటే మందులు పోస్తారు కాబట్టి ఇట్లా వస్తాయి అన్నట్టు మనమేమో మిద్దె తోటలో మందులు వేయకుండా ఆర్గానిక్గా వండించుకుంటున్నాం కాబట్టి ఇంత పూత రాదు ఇది మందులతో మందులతోటి కాబట్టి ఇట్లా నిండ వచ్చింది ఇప్పుడు స్టార్ట్ అన్నట్టు ఇంకా వంకాయలు అనేటివి అక్కడక్కడక్కడ ఉన్నాయి అన్నట్లు నువ్వు ఇలా ఇప్పుడు అవుతున్నాయి అన్నట్టు ఈ వంకాయలు ఇక్కడన్నీ హనీ బీన్స్ ఉన్నాయండి ఈ పాలినేషన్ కోసం అవి చూడండి ఎక్కడ చూడు హనీ బీన్సే అక్కడ అవన్నీ అందుకే మనకి ఇంత పంట వస్తుంది ఇగో టమాటా చెట్లు చూడండి నా సామె గుత్తులు గుత్తులు అట్లా భూమికి అడ్డం పడిపోయినాయి చూడండి ఎండ పోసినట్టే ఇప్పుడు రేటు తక్కువ ఉంది కాబట్టి ఇట్లా గుత్తులుగా ఎక్కడ చూడు భూమి మీద పడిపోయినాయి టమాటలన్నీ ఇదంతా బతుకమ్మ పువ్వు అండి మనం బతుకమ్మ పుడు తెంపుకుంటాం కదా అది ఊర్లలో ఇట్లా వస్తు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అన్నట్టు సిటీలో తెచ్చి అమ్ముతుంటారు కదా ఇదే బతుకమ్మ పువ్వు గునుగు ఇగో మిర్చి చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ గిట్ట మిరప మిరప చెట్లు పెట్టుకుర్రాండి మొత్తము ఇవి పొలం కాబట్టి మనకు మస్తు పంట వస్తుంది అన్నట్టు మందులతో వేస్తారు కాబట్టి ఇగో ఇట్లా పంట వస్తుంది మనం ఇద్దె తోటలో మాత్రం ఇంత ఉండదండి ఇగో చూడండి ఇగో గుత్తులు గుత్తులుగా ఇట్లా ఉన్నాయి మిర్చి ఈ అంతా సన్నగా ఉంది కదా తోటకూర పొలం చుట్టు అంటూ ఇట్లా ఖాళీ స్థలం ఉంది కాబట్టి అంత ఆకుకూరలు పోసిర్రండి టమాటా చెట్లు మిరప చెట్లతో పాటు ఇట్లా ఆకుకూరలు ఇదంతా రెండాకుల మీద ఉంది కదా అదంతా తోటకూరే చూడండి అందాక అట్లా ఓసేసిర్రు అక్కడి వరకు మొత్తం తోటకూరే ఓసిర్రు పదిహేను రోజులు అయితే ఇది కూర కట్టడానికి వస్తుంది అక్కడ తోటకూర చూసినాం కదా ఇదేం మొత్తం పుంటికూర మల్లు మల్లు మళ్ళీ ఇట్లా కట్టేసుకొని పుంటికూర చల్లుకునరు చూడండి మల్లల్లో అంతా ఇప్పుడు రెండాకుల మీద ఉంది ఈ పుట్టుకూర ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఏ చెట్టు కిందకి పోయినా ఆ చెట్టు కిందనే కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుందండి ఎన్ని చెట్ల కింద కూర్చుంటాం చెప్పండి హాయి ఉంది కదా సిటీలో అయితే ఇట్లాంటి చెట్ల కింద ఒకరోజు గడపాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ఆ ఛాయిస్ ఉండదు కదా ఇదంతా ఉల్లినారండి ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది స్ప్రింగ్ ఆనియన్ ఇదంతా నారు నాటుకుర్రు మన ఇంటి పూర్తి కావాలి కదా ఉల్లిగడ్డ తినడానికి అందుకని ఇలా నాటుకుండ్రు మనం ఎండాకాలం మామిడి పనులు వచ్చినప్పుడు వచ్చినప్పటికీ ఇది పంట రెడీ అవుతుంది అప్పుడు మళ్ళీ చూద్దాంలేండి ఇదంతా అండి ఇది మళ్ళీ మళ్ళీ ఓసిరు చూడండి అదంతా మెంతుకూరే ఇప్పుడు ఇగో మూడు నాలుగు ఆకుల ఇది ఉంది ఇగో కానీ ఇగో మందు చల్లిండు చూడు ఇదంతా మందులతోటి వారం కల్లా వచ్చేస్తుంది ఇగో చూడండి ఇగో మందు మందుగా అనిపిస్తుందా మీకు ఇగో ఇదంతా మందు ఇట్లా మనం గిట్ట మిద్దె తోటలో మందు అనుకోండి చెట్లు వస్తొస్తాయి కానీ అది మనము సేంద్రియ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి మనం వేయలేము మనం కొంటాం కానీ ఇట్లా మందుతో తయారైన పంట అన్నట్టు ఇదంతా మెంతు కూరేనండి ఇదంతా కొత్తిమీరు కాకపోతే కొత్తిమీర అంత మంచిగా రాలేదు ఎర్రగా అయింది చూడండి మరి గిట్ట చల్లుతారో ఏమో కానీ ఇది కొత్తిమీరు ఎన్ని రకాల ఆకుకూరలు పోసుకున్న చూడు మెంతికూర కొత్తిమీర పుంటికూర ఇలా రకరకాల ఆకుకూరలు పండిస్తురు మా చెల్లెల వాళ్ళు ఈ సీమకోళ్ళని ఎట్లా చేయాలి ఇగో ఎంబడే తిరుగుతున్నవి ఎటు పోతే అటు వస్తున్నాయి ఇగో ఇదంతా ముల్లంగి తోట అండి కాకపోతే ఒత్తుగా ఓసిర్రు పల్సగా వేసుకోవాలి విత్తనాలు నిండా ఒత్తుగా ఓసిండు కాబట్టి ఇది గడ్డ అనేది ఊరదు ఇగో ర్యాడీస్ అండి ఇది ర్యాడీస్ ఇగో ఇంకా కాలేదు రెడీ కాలేదు పంట కాకపోతే విత్తనాలు అనేటివి దగ్గర దగ్గర ఓసిండు కాబట్టి పాలకూరలాగా కనిపిస్తుంది మొత్తం ఇదంతా తోటకూర అండి ఇప్పుడు పిక్కోవడానికి రెడీ ఉంది మనం ఎట్లాగో తోటలోకి వచ్చినాం కదా పిక్కపోదాం ఇంత కూరకు ఎంతైనా మన తోటలో ఉన్నది మన తోటలో అది కాయంగా ఉంటుంది వచ్చినాం కాబట్టి ఇంత కూరకు పిక్కపోదాం ఇన్ని మిరపకాయలు టమాటాలు వంకాయలు తీసుకుపోదాం ఎంతైనా ఆశ ఉంటుంది కదా మనకి అమ్మగారి మీద పుట్టింటి వాళ్ళు ఇల్లు ఆశం బీకిచ్చినా ఆశ తీరదంట ఆడపిల్లకి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర కానీ నేను ఆర్గానిక్గా పండించుకుంటా ఇది ఏదో ఇక ఊదకి వీక్కుంటున్నాను అంతే మన దగ్గర లేకనా కనిపించింది కదా అట్లా ఇంత విక్కపోదామని చాల్పా ఈ జుమ్మిగాడు మనిషి అరే జుమ్మి ఏం తింటున్నావురా పెవిగ్రీ తింటుండు జుమ్మి తోటలో జుమ్మి గిట్టు ఉంది ఎవరిని రానియదండి శీత్వ జుమ్మి 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 ఏమన్నావు ఇప్పుడు చూడండి జుమ్మిగాడు జుబ్బుగా జుబ్బుగా తినేసిండు పెవి గ్రి గిన్నెడు తిన్నాడు వావు నీళ్ళు చూడండి వస్తున్నాయి ఈ నీళ్లు ఈ తోటకంతా సరిపోతాయండి ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ నీళ్ళు ఇంతగానో వస్తున్నాయి ఈ తోటకంతా సరిపోతున్నాయి చూడండి తోటంతా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయినట్టు అయ్యింది అందుకే జర చల్లగా నీళ్ళు చల్లుకొని తాగుదాం బాగుంటాయి అండి నీళ్ళు అమృతం మామిడి తోట అంతా తిరిగి చూసాం కదా మామిడి తోటలో ఖాళీగా ఉండే స్థలంలో ఆకుకూరలు అంతర్ పంటగా ఎలా వేసుకున్నారు కూరగాయలు ఎలా వేసుకున్నారు ఇవన్నీ చూసినాం కదా మనము అలాగే ఇట్లా ఫ్రూట్స్ చెట్లు అవన్నీ చూసినాం కదా అయితే మీకు నచ్చిందా తోటంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి